గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ బలపరిచిన 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఫర్జానాతో కలిసి 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ స్పందన చాలా బాగుందని తెలియజేశారు। వార్డులో తిరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు జగనన్న భరోసా ఇచ్చారని చెప్పి జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా తాము లబ్ధి పొందామని చెబుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు। ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి జగనన్న తమకు చేసిన మేలు ద్వారా తమ కార్పొరేటర్ అభ్యర్థిని గెలుపించుకుంటామని చెప్పారు। అనంతరం 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ముస్తఫాకి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు। తాను రాజకీయాల్లోకి రావడానికి తన మామయ్య కారణమని ఆయన స్ఫూర్తితో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో అడుగుపెట్టిన తాను వార్డులోని ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని గెలిచిన తర్వాత మరెన్నో పెండింగ్ లో ఉన్న పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు। మరి మన అభ్యర్థి ఫర్జాన గారు ఈ రోజు చూస్తుంటే ప్రతి ఒక్క స్పందన బాగుంది। తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపిస్తాం మేము, ఎందుకంటే జగన్మోహన్ గారు మాకు అందరికీ ఇచ్చాడు। ఆ మహానుభావుడు ఎవరూ చేయనటువంటి మంచి పని చేశాడు, మాకు ఒక నీడ కూడు గుడ్డ అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి మన జగన్మోహన్ గారు కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, దాని కూడా ఓటేస్తామని చెప్పేసి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే మాట నేను అందరికీ కూడా తెలియజెప్తున్నా। గుంటూరు నగరం మార్పు తీసుకొద్దాం, మనందరూ కలిసి గుంటూరు నగరానే ఏ నగరం లేని విధంగా అభివృద్ధి చెందడం ప్రయత్నం చేద్దాం। అందుకని మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని దాన్ని బట్టి ఓటు గెలిపించవలసింది కాబట్టి ఒక్కరి కూడా అభ్యర్థిగా నియమించారు। ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మేము ప్రచార నిమిత్తం వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు జగన్ గారు చేసిన పథకాలు ఎన్నో మాకు చాలా అందుతున్నాయి, చాలా బాగుందమ్మా, మేము జగన్ గారికే వేస్తాం ఓటు। ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే మాకు ఇల్లు స్థలాలు ఇచ్చిన దేవుడు అమ్మ ఆయన, ఆయనకి వేయకుండా ఎవరికి వేస్తాం మేము అనని మాకెంతో ధైర్యాన్ని నింపి మమ్మల్ని ధైర్యం చెప్పి మీకే ఓటు, వ్యాన్ గుర్తుకి వేయకుండా ఎవరికి వేయం మీకే వేస్తామని మమ్మల్ని మాలో ధైర్యాన్ని నింపి ముందుకు సాగుతున్నారు। మా జనాలు ప్రజల్లో స్పందన కూడా ఎంతో బాగుంది, తిరుగులేని మెజార్టీతో మేము ప్రజాన గారిని గెలిపించుకొని మేము ముస్తఫా గారికి కానుకగా ఇద్దామని ఉన్నాము। జగన్ గారికి మన ఓటని ప్రతి ఒక్కళ్ళ స్పందన బాగుంది, ఫ్యాన్ గుర్తుకే మన ఓటని ప్రతి ఒక్కళ్ళు వాళ్లే మాకు చెబుతున్నారు మీకు తిరుగులేదు, ఫ్యాన్ మంచి స్పీడ్లో తిరుగుతుందమ్మా, మాకు తిరుగులేని మెజార్టీ మేము చూపిస్తాము అని ప్రజల స్పందన మాకు చాలా ధైర్యాన్ని నింపుతుందండి। ఆ ధైర్యంతోనే ఫర్జాన గారిని గెలిపించుకొని మేము ముందుకి వస్తామని నిరూపించుకుంటాం, మీడియా తెలియజేస్తాం। ఈరోజు 17వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమం పెట్టాము। ఈరోజు మన ఎమ్మెల్యే ముస్తఫా గారు, మేయర్ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు వచ్చారు, ప్రతి గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని అభ్యర్థించాము। ఈ 17వ వార్డులో అభ్యర్థి పేరు షేక్ ఫర్జానా గారు। మాకు ఉన్న అదృష్టం ఏంటంటే ప్రతి అభ్యర్థి ఒకటి ఎడ్యుకేషన్ లోపాలు బాగా ఉన్నాయి। ఈ రోజుల్లో జగన్ గారు కోరుకునేది ఒకటే, ఎడ్యుకేషన్ ఉన్న అభ్యర్థి అయితే వార్డు డెవలప్ అవుతుందని మనకి ఆయన పిలిపించారు। అందులో నుంచి మన వార్డులో ఎంఏబిఈడి చదివిన ఫర్జానా గారిని మేమందరం ఏకదాటిగా ఎన్నుకొని ఈ అమ్మాయిని గెలిపించే విధంగా ముందుకెళ్తామని ముందుకు సాగుతామని వాగ్దానం చేస్తున్నాం। 17వ తరఫున రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో, రేపు జరగబోయే 10వ తారీఖు ఎలక్షన్లో భారీ మెజార్టీతో మా 17వ వైసీపీ కైవసం చేసుకుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను।